అందరికీ నమస్కారమండి ఈరోజు బాలల కథామంజరి అనే పుస్తకం నుంచి ఆంజనేయ స్వామి చేసిన వేడుక అనే కథను చూద్దాం హిమాలయ పర్వత పరిసరాల్లో ఉన్న నారాయణాశ్రమం ఒక రమ్యమైన స్థలం ఆ పవిత్ర ప్రదేశంలో ఎందరో మహాత్ములు ప్రశాంత చిత్తంతో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఒకసారి పంచపాండవులు అక్కడికి వచ్చి అక్కడి ఋషుల సలహా మేరకు ఒక పర్ణశాల నిర్మించుకొని ఉండసాగారు ఆశ్రమవాసులందరూ పాండవులు రాక ఎంతో ఆనందాన్ని కలిగించింది కదా అని ధర్మజుడితో ధర్మజ మీరందరూ ఇక్కడే కొంతకాలం ఉండాలి దానికి గాను ధర్మజుడు మహాప్రసాదం మహాత్ముల సాంగత్యం పరమపావనం కదా ద్రౌపది కూడా ఆశ్రమ స్త్రీలతో పాటు కలసిమెలిసి ఉండాలని ఆశిస్తూ ఉంటుంది ఆశ్రమం పక్కన సెలయేరులో ఒక తామర పుష్పం తేలియాడుకుంటూ రావడం ద్రౌపది చూస్తుంది అప్పుడు ద్రౌపది ఆహా ఈ తామర పువ్వు ఎంత అందంగా ఉందో వెయ్యి దళాలతో సూర్యునిలా ప్రకాశిస్తూ ఉన్నది కదా ఎంత పరిమళం ఇలాగ కూడా ఒక పుష్పం ఉంటుందా అన్నట్లుగా ఈ పువ్వు ఉన్నది కదా అని పాంచాలి భీమసేను సమీపించి ఈ తామర పువ్వును చూసారా స్వామి ఎంత అందంగా ఉందో ఇలాంటి పువ్వులు మరిన్ని నాకు కావాలి నా ఆశ్రమ సకులకు ఈ పువ్వులతో అలంకరించాలని ఉంది అని అడుగుతుంది దానికి గాను అదెంత పని ఈ సెలయేటి మీదుగా వెళ్ళి నీకు కావలసినన్ని పుష్పాలను తీసుకుని వస్తాను అని భీమసేనుడు పాంచాలితో చెప్తాడు వాయునందుడైన భీముడు తామర పుష్పాలను వెతుక్కుంటూ సెలయేటి మీదుగా బయలుదేరాడు ఇదేనా గంధమాధవ పర్వతం పరిసరాలు ఎంత మనోహరంగా ఉన్నాయి ఎన్ని రంగుల పువ్వులో మందమారుతాలు నానస్పర్శ నాకు సోకినట్టుగా ఎంత సుఖానుభూతి అని పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా సరే భీముడు మాత్రం తాను వచ్చే కార్యాన్ని మరిచిపోలేదు తామర పుష్పాల కోసం పలుచోట్లు గాలిస్తూ దట్టమైన అడవిలో ప్రవేశించసాగాడు పువ్వులు కనబడడం లేదే పాపం ద్రౌపది ఎదురు చూస్తూ ఉంటుంది అన్నయ్య దగ్గర కూడా చెప్పకుండా వచ్చేశాను కదా అని మనసులో అనుకుంటూ కదలసాగాడు ఆ అరణ్యంలో ఒక భాగమైన అరటి తోటలో ఆంజనేయస్వామి కూర్చొని తన ముసలితనంలో రామనామం జపించుకుంటూ ఉన్నాడు ఇలా రామ్ 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 భీముడు వస్తున్న హడావిడికి సింహాలు పూలులు ఏనుగులు భయంతో అటు ఇటూ పారిపోసాగాయి ఆంజనేయ స్వామి కూడా వాయుపుత్రుడే కదా కళ్ళు తెరిచి చూశాడు ఓహో భలే బలే నా తమ్ముడు భీముడే కథ వస్తున్నది ఒక వేడుక చూస్తాను అని ఆంజనేయస్వామి తన అలసటను తీర్చుకోవడానికేమో అన్నట్లు తన తోకలు తిప్పి భూమిపై మోదాడు ఆ దెబ్బకు భూమి కంపించిపోయినది భీముడు దృగ్భాంతుడయ్యాడు ఎవరు నాయనా నీ వయసు వాడను ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని ఆంజనేయస్వామి భీముడిని అడిగారు మీరెవరు నేను వాయునందనను కుంతీపుత్రుడను నన్ను భీమసేనుడు అంటారు నాయనా భీమసేన నేను వయస్సు మళ్ళిన వాడిని లేవలేకపోతున్నాను నాయనా కావాలంటే నన్ను దాటుకుంటూ వెళ్ళు చూడడానికి జ్ఞానిలా కనిపిస్తున్నావు నీవు ఒట్టి కోతివిగా ఉంటే ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించినట్టు ఎగిరిపోయేవాడిని ఆయన రామదూత వాయునందనుడు మా అన్నయ్య కూడాను నేను కూడా ఆయనలా పరాక్రమశాలినే అందువల్ల నాకు దారినివ్వు లేకపోతే నువ్వు ప్రమాదంలో పడతావు అని భీమసేనుడు అంటాడు సరే ఎలాగో రానే వచ్చావు ఈ పండ్లు తిను ఆకలి చల్లార్చుకొని తిరిగి వెళ్ళిపో నేను కోతిని ఈ చోటు నాది దీని మీదగా ముందుకు వెళ్ళడానికి నేను నిన్ను అస్సలు అనుమతించను నా తపస్సు అవుతుంది అందువల్ల తిరిగి వెళ్ళిపో అని ఆంజనేయస్వామి భీముడితో అంటాడు ఏ మర్కటమా ఏమి జరిగినా భయపడను నా దారికి అడ్డుపడి ప్రమాదం తెచ్చుకోకు అని భీమసేనుడు కోపంగా అంటాడు ఆంజనేయస్వామి భయకంపుతునిలా నటిస్తూ నాయనా నేను కదల్లేకున్నాను నా తోకను నీవే అటువైపు ఉంచి ముందుకు వెళ్ళు అని అంటాడు నీ తోకను పట్టి ఈచ్చి పారవేస్తాను చూడు అని భీముడు కోపంగా అంటాడు భీముడు ముందు అలక్ష్యంతో తన కాలితో తోకను కదిలించి చూశాడు తర్వాత తన చేతులతో కూడా ఎత్తడానికి ప్రయత్నిస్తాడు ఇల్లు తేలసాగాయి తన శక్తిని అంతా ఉపయోగించాడు ఊహూ ఆ తోక ఇసుమంతా కూడా కదలలేదు అప్పుడు మహాత్మ అపరాధం జరిగిపోయింది దయతో తామెవ్వరూ సెలవివ్వండి స్వామి అని అడుగుతాడు అయ్య స్వామి నమస్కరిస్తున్న భీమును చూచి చిరునవ్వుతో భీమసేన నేను హనుమంతుణ్ణి నీ సోదరుణ్ణి నీవు వెదుగుతున్న తటాకము దగ్గరలోనే ఉన్నది అన్నయ్య నన్ను క్షమించి ఆశీర్వదించండి మీ విశ్వరూపాన్ని ఒక్కసారి చూపించి అనుగ్రహించండి అని పలుమార్లు ప్రార్థించిన తరువాత ఆంజనేయ స్వామి కరుణించి తన విశ్వరూపాన్ని చూపించసాగాడు పర్వతాలు మేఘాలు దాటుకుంటూ పోయిన ఆ విశ్వరూపం ఆహా ఆకాశాన్ని కూడా అధిగమించేలా ఉంది భీముడు భక్తితో పాదాభివందనం చేశాడు ప్రభు మీ విశ్వరూపం చూసి ధన్యున్నయ్యానయ్యా అని నమస్కరిస్తాడు దానికి గాను ఆంజనేయ స్వామి తమ్ముడు అదిగో అక్కడ కుబేరుని వనం ఉంటుంది అందులోని తటాకంలోనే ఆ తామర పుష్పాలు ఉన్నాయి దారిలో తొంటరి పనులు చేయకుండా వచ్చిన పని ముగించుకుని వెళ్ళు ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుసుకుని ప్రవర్తించాలి నీ కర్తవ్యాన్ని జ్ఞాపకం ఉంచుకో నీకు శుభం కలుగాక అని ఆశీర్వదించి భీమసేను పంపించసాగాడు భీముడు అలాగే తామరపుష్పాలు సేకరించుకుని తిరిగి వచ్చాడు పాంచాలి నీ వల్లే నేను ఈరోజు ఎంతో లాభం పొందాను చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి దర్శనం నాకు కలిగింది ఇదిగో నీవు కోరిన పుష్పాలు ఈ పుష్పాలన్నీ ఆయన అనుగ్రహం వల్లే లభ్యమయ్యాయి అని ఇస్తాడు చాలి ఆ పువ్వులను ఆనందంగా తీసుకుని ఆశ్రమశకులకు అలంకరించి ఆనందిస్తుంది కథ సుఖాంతం ధన్యవాదాలు